హే గాయ్స్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. డీజే టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ రికార్డ్ ధరకు అమ్ముడుపోయినట్లు సమాచారం. థియేట్రికల్ రిలీజ్ కు నెల రోజుల ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను రికార్డ్ ధరకు నెట్ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలిసింది. ఈ ఏడాది టాలీవుడ్ ప్రేక్షకుల్లో అత్యంత క్రేజ్ నెలకొన్న సీక్వెన్స్ లో డీజే టిల్లు స్క్వేర్ ఒకటి. సిద్ధు జనలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీ మార్చి 29న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ కు నెలన్నర ముందే డీజే టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ ట్రైలర్ కు సిద్ధు జొన్నలగడ్డ అనుపమ పరమేశ్వరన్ కెమిస్ట్రీ చూస్తే హైలైట్ గా నిలిచింది. కంప్లీట్ బోల్డ్ రోల్ లో ఫస్ట్ టైం అనుపమ దర్శనమిచ్చి ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసింది. లిప్ లాక్లు, రొమాంటిక్ డైలాగ్స్ తో యూత్ ఆడియన్స్ ను ఈ ట్రైలర్ అట్రాక్ట్ చేసింది. ఈ ట్రైలర్ కు సోషల్ మీడియాలో 4 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. డీజే టిల్లు స్క్వేర్ ట్రైలర్ తో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఓటీటీ రైట్స్ కోసం చాలా డిమాండ్ ఏర్పడినట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ తో పాటు సోనీ లీవ్ పోటీ పడినట్లు సమాచారం. పోటీ మధ్య నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నట్లు చెబుతున్నారు. మరి ఈ యూత్ఫుల్ రొమాంటిక్ మూవీ డిజిటల్ హక్కులను దాదాపు 35 కోట్లకు నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలిసిందే. ఓటీటీ హక్కుల విషయంలో పలువురు టాలీవుడ్ మిడ్ రేంజ్ హీరోల రికార్డును డీజే టిల్లు స్క్వేర్ బ్రేక్ చేసినట్లు చెబుతున్నారు. డీజే టిల్లు సీక్వెల్ థియేట్రికల్ హక్కులకు ఫుల్ డిమాండ్ నెలకొన్నట్లు చెబుతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ కెరియర్ లో హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే మూవీస్ లో ఒకటిగా డీజే టిల్లు స్క్వేర్ నిలవబోతున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. డీజే టిల్లు స్క్వేర్ మూవీని తొలుత ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు భావించారు. కానీ సంక్రాంతి ఒప్పందాల కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. సంక్రాంతికి రావాల్సిన రవితేజ ఈగల్ ఫిబ్రవరి 9వ తేదీకి మారడంతో ఆ సినిమా కోసం డీజే టిల్లు స్క్వేర్ ను ఫిబ్రవరి 9 నుంచి మార్చి 29కి వాయిదా వేశారు. ఈ సీక్వెల్ కు మల్లిక్రామ్ దర్శకత్వం వహించాడు. ఈ సీక్వెల్ కు సిద్ధు జొన్నలగడ్డ కథను అందించడం గమనార్హం. 2022లో రిలీజ్ అయిన డీజే టిల్లు మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. దాదాపు 8 కోట్ల బడ్జెట్ తో చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ 30 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. రాధిక పాత్రలో నేహా శెట్టి నటనకు యూత్ ఆడియన్స్ తెగ కనెక్ట్ అయ్యారు. సీక్వెల్ లో మాత్రం నేహా శెట్టి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. డీజే టిల్లుకు మూవీకి విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. డీజే టిల్లు స్క్వేర్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 పతాకాలపై సూర్యదేవర నాగవంశీ కలిసి త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య నిర్మిస్తోంది. ఈ సినిమాకు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను అందిస్తున్నాడు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ వాచ్ హిట్ టీవీ.